Start changing. Thank you.
हेलो सर, विनपड़ती हाँ सर। अंदर की? हाँ राइट राइट। సార్ ఇప్పుడు ఏమీ వినబడలేదు సార్ అసలు। అందరికి స్క్రీన్ కనబడుతుందా? డియర్ స్టూడెంట్స్ వినపడుతుందా అందరికి? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి। సాయిరా వినపడట్లేదు మీ వాయిస్? కనబడుతుంది సార్। వాల్యూమ్ రావట్లేదు, వాయిస్ రాదా? అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు, సింబల్స్ వాడకండి। ఎవరన్నా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి। కనబడుతుంది సార్। హలో సార్ చెప్పండి సార్। ఒక నిమిషం ఉండండి। వాయిస్ బ్రేక్ అవుతుంది సార్। వాయిస్ బ్రేక్ అవుతుందా? అదే కొంచెం ఇప్పుడు చూడండి। చెప్పండి సార్ వినపడుతుంది। సరే ఫిజిక్స్ క్లాస్ ఎంత మంది అటెండ్ అయ్యారు? 15 మెంబర్స్ అనుకోండి సార్। 15ఆ? అవును సార్। మరి మనకి ఎంత మంది వచ్చారు అందరూ? ఆగండి సార్, మీకు కనబడుతుంది చూడండి। 10 సార్, 10 మెంబర్స్ వచ్చారు సార్। మరి మిగతా వాళ్ళు అలాగా అలాగా మరి వాళ్ళ కొంతమంది మిగతా వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేయండి, ఎవరైనా ఉంటే వాళ్ళకి జాయిన్ అవ్వండి తొందరగా। ఓకే సార్, చెప్తాం సార్ లైన్ లో। సరే మనం నిన్న ఆల్రెడీ సీక్వెన్స్ గురించి కొంత నేర్చుకున్నారు, అలాగే బౌండెడ్ సీక్వెన్స్ గురించి కొంత నేర్చుకుంటాం। మళ్ళీ సీక్వెన్స్ లో కంటిన్యూషన్ అంటే కొంత ఫండమెంటల్స్ ముందు మనం నేర్చుకున్నాక అసలు ప్రాబ్లమ్స్ దీనికి వెళ్తాం।
చూడండి ఎవరో మాట్లాడుతున్నారు. చూడండి నేను చెప్పుకున్నట్టుగా సీక్వెన్స్ అంటే ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఎస్ ఫ్రమ్ ఎన్ టు ఏ అన్నాం. చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో ఎన్ అంటే 1 2 3 4 సో ఆన్ ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ దాని యొక్క ఇమేజ్ పక్కన సెట్ లో చూపించాడు చూడండి, ఎస్ ఆఫ్ 1 ఎస్ ఆఫ్ 2 వీటిలో మనం చూడండి ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎస్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ యొక్క ఇమేజ్, ఎస్ అనే ఫంక్షన్ దృష్ట్యా ఎన్ యొక్క ఇమేజ్ ఎంత ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ పేరు ఎస్ సఫిక్స్ ఎన్ గా రిప్రజెంట్ చేస్తుంది. ఇదంతా నిన్న మనం డిస్కస్ చేసాం. చూడండి ఇఫ్ ఎస్ ఈజ్ ఎ సీక్వెన్స్ దెన్ ఇట్ విల్ బి డినోటెడ్ బై, ఇవన్నీ నేను చెప్పుకున్నవే, ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ సో ఆన్ సఫిక్స్ గా రాశారంటే ఆ ఎస్ వన్ అంటే దాని మీనింగ్ వన్ యొక్క ఇమేజ్, ఎస్ ఆఫ్ వన్ అనే ఎస్ సఫిక్స్ వన్ లో రాశారు. అలాగే ఎస్ టూ ఎస్ త్రీ సో ఆన్ ఇలా రాయొచ్చు. సీక్వెన్స్ ని చూడండి ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఎస్ అని రాసి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 to ∞ లాగా అలాగే రాయొచ్చు. ఆర్ బ్రాకెట్ ఎస్ఎన్ అని చెప్పచ్చు, ఆర్ ఇలాంటి బ్రాకెట్ ఎస్ఎన్ లో కూడా సీక్వెన్స్ ని రిప్రజెంట్ చేసి ఇవన్నీ నేను మనం చెప్పుకున్నది. తర్వాత ఇది కూడా సీక్వెన్స్ ఎస్ఎన్ రిప్రజెంట్ చేసే విధానం, ఎస్ వన్ కామా ఎస్ టూ కామా ఎస్ త్రీ. అలాగే ఎస్ వన్ అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్, ఎస్ టూ అంటే సెకండ్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్, ఇన్ జనరల్ ఎస్ఎన్ అంటే ఎంత టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ అలా కూడా చెప్తున్నాం. చూడండి ఎస్ ఆఫ్ వన్ అంటే ఎస్ సఫిక్స్ వన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ వన్, ఎస్ సఫిక్స్ టూ అంటే ఇమేజ్ ఆఫ్ టూ. అది ఎక్కడ ఉంటుంది, పక్కన ఉన్న సెట్ ఏలో ఉంటుంది. ఏ అన్నా కూడా ఏంటి, రియల్ నెంబర్ సెట్, అది కూడా ఒక సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, అందులో కూడా నెంబర్సే ఉంటాయి. నెక్స్ట్ ఎలా డిఫైన్ చేయాలి సీక్వెన్స్ అని కూడా నేను చెప్పుకున్నాను. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఉంటే ఎన్ బదులు 1 2 3 అలా పెట్టుకుంటే అంటే ఆ నెంబర్లు వస్తాయని.
ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ కొంచెం ఒక సీక్వెన్స్ ని తయారు చేయడానికి కొన్ని రకాల ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తాం చూడండి రైట్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ s1 2 sn + 1 half of బ్రాకెట్ లిమిటెడ్ చూడండి sn + 2 sn ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n సో మీకు ఇక్కడ రిప్రజెంట్ చేసిన విధానం ఏమైనా దీని గురించి చెప్పుకున్నాం నిన్న మనం ఒక సీక్వెన్స్ ని రిప్రజెంట్ చేసే విధానం రికర్షన్ ఫార్ములా ద్వారా సీక్వెన్స్ ని రిప్రజెంట్ చేయొచ్చు అనుకున్నాం సో రికర్షన్ ఫార్ములా అంటే ఏంటి s1 ఇచ్చాడు sn +1 అంటే n +1 టర్మ్ ని రైట్ సైడ్ చూడండి sn అంటే nth టర్మ్ లో ఇచ్చాడు సో n +1 టర్మ్ ని nth టర్మ్ లోపంలో ఇవ్వడాన్ని మనం రికర్షన్ ఫార్ములా అన్నాం సో దీని నుంచి సీక్వెన్స్ లో ఫస్ట్ 5 టర్మ్స్ రాయండి అన్నాడు ఫస్ట్ టర్మ్ అంటే s1 ఆల్రెడీ వాడే ఇచ్చేసాడు s1 2 సో గివెన్ దట్ s1 2 అండ్ sn +1 ఎంత ఇచ్చినాడు చూడండి హాఫ్ ఆఫ్ sn +2 sn ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n ఐదు టర్ములు కాదు ఎన్ని టర్ములు కావాలన్నా మనం తయారు చేయొచ్చు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అప్ టు ఫిఫ్త్ టర్మ్ వాడు అడిగిన లెక్కలో అంతవరకు అడిగాడు మనం ఏ టర్మ్ కావాలంటే 10th టర్మ్ కావాలంటే 11th టర్మ్ కావాలన్నా ఎన్ని కావాలన్నా అన్ని టర్మ్స్ కి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు యూజింగ్ ద గివెన్ రికర్షన్ ఫార్ములా చూడండి ఎలా తయారు చేస్తున్నాడు ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్రెడీ s1 అంటే 2 అంటే ఫస్ట్ టర్మ్ ఇచ్చేసాడు ఇప్పుడు సెకండ్ టర్మ్ కావాలి అంటే మీరు ఏం చేయాలంటే ఈ sn +1 ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చిన రిలేషన్ లో రెండు వైపులా n బదులు 1 పెట్టండి సో ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అన్నారు చూడండి ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 s2 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు s2 ఎలాగొచ్చింది sn +1 లో n బదులు 1 పెట్టాం అప్పుడు s2 అయ్యింది ఇక్కడ సఫిక్స్ లో అంటే అది సెకండ్ టర్మ్ దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ కుడి చేతి పక్క కూడా చూడండి n బదులు 1 పెట్టండి హాఫ్ ఆఫ్ బ్రాకెట్ లో s1 +2 s1 సో s1 +2 s1 హాఫ్ ఆఫ్ ఇదంతా కూడా s2 వాల్యూ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ s1 ఎంత వాడు ఇచ్చాడు 2 ప్లస్ 2 s1 అంటే 2/2 అంటే మొత్తం మీద హాఫ్ ఇంటూ 3 అవుతుంది దట్ ఈజ్ 3/2 సో ఇది మీకు s2 సెకండ్ నెక్స్ట్ రికర్షన్ ఫార్ములాలో n బదులు 2 పెట్టండి రెండు వైపు సో sn +1 లో n బదులు 2 పెట్టారనుకోండి ఇక్కడ s2 +1 అంటే s3 వస్తుంది సో s3 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బ్రాకెట్ లో s2 +2 s2 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ s2 అంటే 3/2 ప్లస్ 2/3/2 చూడండి s2 +2 s2 లో s2 బదులు 3/2 పెట్టుకోవచ్చు పైన ఉంది మన దగ్గర సెకండ్ టర్మ్ అనుకు అనుకున్నాం 3/2 ఆ 3/2 తీసుకొచ్చి ఇక్కడ s2 +2 s2 లో ప్రతిక్షేపించండి అప్పుడు దీని విలువ s3 విలువ ఎంత వస్తుంది హాఫ్ ఆఫ్ 3/2 ప్లస్ 2/3/2 అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 17/12 దాని విలువ నెక్స్ట్ n బదులు 3 పెట్టండి అప్పుడు s4 వస్తుంది దట్ ఈస్ ఈక్వల్ టు 577/408 ఎక్కడ పెడతారు ఇదంతా కూడా రికర్షన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి అప్పుడు sn ఈజ్ ఈక్వల్ టు అదే sn +1 ఈజ్ ఈక్వల్ టు sn హాఫ్ ఆఫ్ sn +2 sn ఉంది కదా పైన అందులో n బదులు 3 పెడితే s4 వాల్యూ వస్తుంది n బదులు 4 పెడితే s5 వాల్యూ వస్తుంది సో s5 అంటే ఎంత చూడండి 6658574070832 సో ఇది ఇంత పెద్దది ఎలాగో మనకు రాదు ఎలాగో మనం క్యాలిక్యులేట్ చేయకూడదు కానీ ప్రొసీజర్ చెప్పండి ఇలాగ మనకి చూడండి నెంబర్లు ఎంత పెద్ద అవుతున్నాయి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఇలా అన్ని కూడా మనకి ఇచ్చిన రికర్షన్ ఫార్ములా sn +1 నుంచి మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు సో ఇది ఒక రకమైన n +1 రిలేషన్ అదే n +1 టర్మ్ sn లో చెప్పడం రికర్షన్ ఫార్ములా ద్వారా ఒక సీక్వెన్స్ ని కనుక్కునే విధానం నెక్స్ట్ నిన్న మనం ఇది డిస్కస్ చేయలేదు ఇవాళ పక్కది ఇది రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ సీక్వెన్స్ కి రేంజ్ అంటే ఏంటి రేంజ్ అంటే మనం ఎక్కడ మాట్లాడతాం ఫంక్షన్స్ లో మాట్లాడతాం సో ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి అన్నప్పుడు ఏ అంటే డొమైన్ బి అంటే కోడొమైన్
and what is the range of a sequence ante f of capital A ante image lanni oka set ga raste that is called range of a function. Same ikkada function anna sequence anna okate. Sequence is also one type of function. Kabatti let bracket Sn be a sequence. The set of all distinct terms of bracket Sn is called the range of Sn. So set of all distinct terms annadi endukante range anedappudiki adu oka set avutundi. Set lo same numbers repeat aithe vaatini rendu saarlu na moodu saarlu oka saari raaste chaalu. Andukane meeku range of a sequence lo terms anni kuda different ga undi. చూడండి రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే మీరు ఏం రాయాలి సెట్ ఆఫ్ ఆల్ ఎస్ఎన్ అంటే సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ అన్నిటిని ఎస్ ఆఫ్ వన్ ఎస్ ఆఫ్ టూ అంటే అవే ఇమేజ్ ఆ ఇమేజ్ నే మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం ఎస్ సఫిక్స్ వన్ ఎస్ సఫిక్స్ టూ సో ఆన్ ఈ సీక్వెన్స్ లో పదాలన్నింటిని ఒక సెట్ లో రాస్తే దట్ ఇస్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఆ రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ మనం సేమ్ టర్మ్స్ ఉంటే దాన్ని ఒకసారి రాస్తే చాలు, అందుకనే డిఫరెంట్ ఎలిమెంట్స్ అని చెప్పి రేంజ్ లో డెఫినేషన్ చెప్పాం. చూడండి, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. చూడండి, సీక్వెన్స్ కి రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ కి తేడా. సీక్వెన్స్ లో అన్ని టర్మ్స్ రాయాలి మీరు, అంటే సీక్వెన్స్ లో ఎస్ వన్ కామా ఎస్ టూ కామా ఎస్ త్రీ కామా అలాగా అన్ని టర్మ్స్ ఉంటాయి, అది ఇన్ఫైనైట్. కానీ రేంజ్ వచ్చేటప్పటికి మనకి ద సీక్వెన్స్ మేబీ ఇన్ఫైనైట్, రేంజ్ మేబీ ఫైనైట్ అంటున్నాం. ఎందుకో చూడండి, ఇప్పుడు రేంజ్ కట్టమన్నాడు, చూడండి రేంజ్ అంటే ఏం చేయమన్నాడు, సెట్ ఆఫ్ ఆల్ డిస్టింక్ట్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ఎస్ఎన్. ఇప్పుడు దీని ప్రకారం ఒక లెక్క ఇస్తున్నాడు చూడండి, ఫైండ్ ద రేంజ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. ఇప్పుడు సీక్వెన్స్ ఎస్ఎన్ ఇలా ఇచ్చారు చూడండి, వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్. అందులో ఎన్ బదులు వన్ పెడితే ఫస్ట్ టర్మ్ వస్తుంది, ఎన్ బదులు టూ పెడితే సెకండ్ టర్మ్, ఎన్ బదులు త్రీ పెడితే థర్డ్ టర్మ్, అలాగా టర్మ్స్ అన్ని వస్తాయి. కాబట్టి పుట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అన్న, ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ పెడితే మీకు వచ్చే వాల్యూ చూడండి, ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ వన్, అంటే దాని విలువ జీరో అయ్యి వన్ మైనస్ వన్. ఎన్ ఈక్వల్ టు టూ పెట్టండి, ఎస్ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్, అంటే దట్ ఈస్ ఈక్వల్ టు టూ. ఎస్ త్రీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పెట్టండి, ఎస్ త్రీ వస్తుంది, ఎస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ క్యూబ్. ఎక్కడ పెడుతున్నారు మీరు ఇదంతా చూడండి, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ లో ఎన్ బదులు వన్ టూ త్రీ ఇలా పెట్టుకుంటూ వస్తున్నాం. అప్పుడు వచ్చే పదాలు చూడండి, సీక్వెన్స్ లో మొదటి పదం ఎస్ వన్ ఫస్ట్ టర్మ్ జీరో, ఎస్ టూ సెకండ్ టర్మ్ టూ, ఎస్ త్రీ వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ క్యూబ్ జీరో, మళ్ళీ ఎస్ ఫోర్ చూడండి వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు టూ. ఇలాగా సీక్వెన్స్ లో అన్ని టర్మ్స్ కూడా మీకు అయితే జీరో లేకపోతే టూ. సో సీక్వెన్స్ రాయండి అన్నాం అనుకోండి, సీక్వెన్స్ లో అన్ని నెంబర్లు రాసుకుంటే వెళ్ళిపోతారు, జీరో కామా టూ కామా జీరో కామా టూ కామా సో ఆన్, ఎస్ వన్ కామా ఎస్ టూ కామా ఎస్ త్రీ కామా సో ఆన్. ఇలాగా జీరో కామా టూ కామా జీరో కామా టూ కామా సో అన్ అనేవి అన్ని టర్మ్స్ ఉంటాయి. కానీ రేంజ్కి వచ్చేటప్పటికి
చూడండి రేంజ్ అంటే ఏం రాయాలి మనం అందులోని సీక్వెన్స్ లోని డిఫరెంట్ టర్మ్స్ రాయాలి జీరో కామా టూ కామా జీరో కామా టూ కామా అన్నప్పుడు అన్ని సేమ్ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అంటే మీరు ఏం రాస్తే చాలు డిఫరెంట్ నెంబర్స్ ఉన్న సీక్వెన్స్ మొత్తం పదాల్లో మొత్తం టర్మ్స్ లో మనకి డిఫరెంట్ నెంబర్స్ జీరో ఒకటి టూ ఒకటి అందుకని జీరో టూ అని రాసే చూడండి రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఈజ్ సెట్ జీరో కామా టూ ఇట్ ఈస్ ఏ ఫైనైట్ సెట్ చూసారా సీక్వెన్స్ ఇన్ఫైనైట్ రేంజ్ మాత్రం ఫైనైట్ ఒకసారి ఇది సీక్వెన్స్ అందరూ కూడా ఇది రాసుకోండి అందరికి కనబడుతుందా ఎవరైనా మాట్లాడండి కనబడుతుంది ఒకసారి రాసుకోండి రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ డెఫినేషన్ ఇచ్చాను దాని తర్వాత ఒక ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేసాం రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ కట్టండి అని చెప్పి ఒక సీక్వెన్స్ ఇచ్చాడు ఏటా సీక్వెన్స్ లో ఎంత టర్మ్ ఇచ్చాడు ఎస్ఎన్ వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఎన్ ఒకసారి రాయండి 2 నిమిషాలు వెయిట్ చేస్తాను ఓకే సార్ సార్ స్క్రీన్ షాట్ తీసుకున్నాం సార్ సరే కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఎవరన్నా అది పిపిటి కనపడుతుందా అది ఎవరన్నా చెప్పండి ఓకే
A sequence bracket SN is said to be finite sequence if the range set of bracket SN is finite set. So a sequence SN is said to be finite sequence if the range is finite. So every constant sequence is a finite sequence under. Examples. Constant sequence and a prati padam koda same number. 1 comma 1 comma 1 comma 1 1 1 1 1 and yala undana padu sequence. అవి పదాలైతే ఇన్ఫైనైట్ కనపడుతుంటాయి కానీ దాన్ని ఫైనైట్ సీక్వెన్స్ అని అనాలి ఎందుకంటే ఒకే నెంబర్ మనకి అన్ని ఇమేజ్లు ఒకటే ఎస్ ఆఫ్ వన్ ఎంత అన్న వన్ ఎస్ ఆఫ్ టూ ఎంత అన్న వన్ ఎస్ త్రీ సఫిక్స్ త్రీ అయితే ఎస్ త్రీ కూడా వన్ అన్ని వన్ అన్నాను అనుకోండి దట్ ఇస్ కాల్డ్ కాన్స్టెంట్ సీక్వెన్స్ దాన్ని మనం ఫైనైట్ సీక్వెన్స్ అన్నాం సో రేంజ్ ఫైనైట్ అయితే సీక్వెన్స్ కూడా మనం ఫైనైట్ సీక్వెన్స్ అని కూడా పిలవచ్చు ఇప్పుడు కన్సిడర్ ద సీక్వెన్స్ ఎస్ఎన్ 3 plus minus 1 whole power n చూడండి 3 plus minus 1 whole power n for all n belongs to n ఇది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందులో నుంచి మీరు n బదులు 1 2 3 రెండు వైపులా పెట్టుకుంటే ఏంటండి మీకు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అలా వరుసనే వస్తూ ఉంటాయి సో s1 ఎంత అంటే 3 minus 1 వచ్చింది చూడండి 3 plus minus 1 whole power 1 that is 3 minus 1 that is equal to 2 s2 ఎంత అంటే 3 plus minus 1 whole power 1 minus 1 whole power 2 ఇది మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 4 అవుతుంది ఎస్ 3 అంటే 3 ప్లస్ మైనస్ 1 హోల్ క్యూబ్ దట్ ఈస్ 3 మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 2 పెడతాడు అక్క అంగారు ఎందుకు ఇప్పుడు ఇందులో ఎన్ బదులు వన్ పెడితే ఎస్ వన్ ఏమో టూ వచ్చింది ఎస్ టూ ఏమో ఫోర్ వచ్చింది ఎస్ త్రీ ఏమో మళ్ళీ టూ వచ్చింది ఎస్ ఫోర్ మళ్ళీ చూడండి ఫోర్ వచ్చింది అంటే ఇక్కడ ఉన్న సీక్వెన్స్ లో రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఎంత అంటే సీక్వెన్స్ లో అన్ని పదాలు అబ్జర్వ్ చేయండి ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ సో ఆన్ అన్ని టర్మ్స్ తీసుకోండి అందులోని డిఫరెంట్ ఎలిమెంట్స్ నే తీసుకోవాలి రేంజ్ అంటే ఒక సెట్ లో రాయాలి రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఇమేజెస్ సెట్ అంటే ఏమిటి మనకి నెంబర్స్ అనేవి కర్లీ బ్రాకెట్ రాస్తాం సేమ్ నెంబర్స్ వస్తే సెట్ లో రిపీట్ చేస్తే అది పదిసార్లు వస్తే పదిసార్లు రాయవలసినా ఒకసారి రాస్తాం కాబట్టి టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫోర్ అంటే సీక్వెన్స్ రేంజ్ అనేటప్పటికీ వాటిని ఒక సెట్ లో పడేస్తే సింగిల్ టర్న్ అది సెట్ లో టూ కామా ఫోర్ ఆ రెండు నెంబర్లే సెట్ లో ఉంటాయి డిఫరెంట్ నెంబర్స్ ఆ రెండే కాబట్టి రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఇస్ ఫైనైట్ కాబట్టి ద సీక్వెన్స్ ఇస్ ఆల్సో ఫైనైట్ అని చెప్పి అంటున్నాడు అది ఫైనైట్ సీక్వెన్స్ అంటే నెక్స్ట్
ఇక్కడ ఏదో ఒక సెంటెన్స్ అబ్జర్వ్ చేయండి, తర్వాత దీన్ని ఇట్ ఈస్ ఆల్సో అబ్జర్వ్ దట్ ఇట్ ఈస్ ఫైనైట్ సెట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ బౌండెడ్ అని కూడా అన్నాం. బౌండెడ్ ఎందుకు అన్నాం అనేది మనం ఆల్రెడీ బౌండెడ్ అంటే డిస్కస్ చేసాం, అది నెక్స్ట్ వస్తాయి. చూడండి, రెండు నాలుగు రెండు నెంబర్లే ఉన్నాయి సెట్ లో. ఈ సెట్ ని మీరు బౌండెడ్ సెట్ అనొచ్చు. బౌండెడ్ అంటే ఏంటి, ఉన్న అన్నింటిలోకెల్లా పెద్ద నెంబర్ చెప్పాలి కానీ ఉన్న అన్ని నెంబర్లో కల్లా చిన్న నెంబర్ చెప్పాలి. సో 2 4 లో పెద్ద నెంబర్ అంటే 4 అవుతుంది, చిన్న నెంబర్ ని 2 కూడా అనొచ్చు. ఆ విధంగా మీకు నెక్స్ట్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అన్నారు. చూడండి, ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈ సెట్ టు బి ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఇఫ్ ద రేంజ్ సెట్ ఆఫ్ బ్రాకెట్ ఎస్ఎన్ ఈజ్ ఇన్ఫైనైట్. చూడండి, సీక్వెన్స్ ఫైనైట్ ఆ ఇన్ఫైనైట్ అంటే ఆ నెంబర్లను బట్టి ఫైనైట్ సీక్వెన్స్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ కాదు, దాని రేంజ్ సెట్ ను బట్టి ఇచ్చిన సీక్వెన్స్ ఫైనైట్ ఆ ఇన్ఫైనైట్ ఆ డిసైడ్ చేస్తాం. మామూలుగా సీక్వెన్స్ ఎస్ఎన్ చూడండి, 1, 2, 3, 4 అలా ఉందనుకోండి, అవన్నీ డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి ఆ రేంజ్ కూడా మనకి డిఫరెంటే అంటాం. అవన్నీ నెంబర్లు రేంజ్ లోకి వెళ్తాయి, డిఫరెంట్ నెంబర్స్ అన్ని రేంజ్ లోకి వెళ్తాయి. కాబట్టి ఇఫ్ రేంజ్ ఇస్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్ ఇస్ ఇన్ఫైనైట్, ఇఫ్ ద రేంజ్ ఇస్ ఫైనైట్ దెన్ సీక్వెన్స్ ఇస్ ఆల్సో ఫైనైట్ అని అనాలి. ఇప్పుడు చూడండి, కన్సిడర్ ద సీక్వెన్స్ -1 n ఇంటూ ఎన్ అన్నాడు, ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్. -1 n ఇంటూ ఎన్ లో మీరు ఎన్ బదులు 1, 2, 3, 4 అలా సోన్ పెట్టుకుంటే వెళ్ళండి, మీకు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అవన్నీ వస్తాయి. అబ్జర్వ్ చేయండి, ఎన్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 సోన్ ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తే మీకు ఇచ్చిన సీక్వెన్స్ లో S1 ఎంత అంటే -1 వచ్చిందట, S2 = 2 వస్తుంది, S3 = -3 వస్తుంది. ఎవరైనా డౌట్ ఉందేమో చూడండి, SN = -1 n ఇంటూ ఎన్. -1 n లో ఎన్ బదులు 1 పెట్టండి, -1 1 అంటే -1 ఇంటూ ఎన్ బదులు 1. సో -1 × 1 దట్ ఈస్ -1, అది S1. S2 అంటే ఎన్ బదులు 2 పెట్టండి, -1 2 అంటే 2 వస్తుంది. S3 అంటే -1 3 దట్ ఈస్ -3 వస్తుంది. సో వాట్ ఈజ్ యువర్ సీక్వెన్స్ అంటే S1, S2, S3 రాసుకుంటే అంటే -1, -2, -3, -4 అలాగా నెంబర్లు అన్ని రాసుకుంటే వెళ్ళచ్చు. వాట్ ఈస్ ద రేంజ్? రేంజ్ అంటే కూడా మనం సీక్వెన్స్ లో పదాలన్నిటిని ఒక సెట్ లో పెట్టాలి. సో ఉన్న పదాలన్నీ సెట్ లో పెడితే చూడండి, రేంజ్ ఆఫ్ ఎస్ఎన్ ఈక్వల్ టు సెట్ లో -1, -2, -3, -4, -5 సో ఆన్. ఇవన్నీ కూడా డిఫరెంట్ నెంబర్స్, ఏవి సేమ్ కాదు. అందువలన రేంజ్ సెట్ లో ఉన్న నెంబర్లోను సీక్వెన్స్ లో ఉన్న పదాలు ఒకటే. చూసారా అందరూ, -1, -2, -3 ఇవన్నీ సీక్వెన్స్ లో పదాలు, వాటిని ఒక సెట్ లో రాస్తే దట్ ఇస్ కాల్డ్ రేంజ్ అను. సో రేంజ్ లోకి వచ్చేటప్పటికి కూడా అవే నెంబర్లు వచ్చాయి, -1, -2, -3, -4 అన్ని నెంబర్లు ఎందుకు రాస్తున్నారు? ఇవన్నీ డిఫరెంట్ నెంబర్స్. రేంజ్ అంటే ఏం చెప్పుకున్నాం, సీక్వెన్స్ లోని డిఫరెంట్ నెంబర్స్ అన్నిటి ఒక సెట్ లో రాయండి, దట్ ఇస్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ద సీక్వెన్స్. ఇమేజ్లు అన్ని ఒక సెట్ లో రాస్తాం, సెట్ లో సేమ్ నెంబర్స్ ఉంటేనేమో రిపీట్ అయితే తీసేస్తాం, ఒకసారి రాస్తాం, డిఫరెంట్ నెంబర్స్ ఉంటే అన్ని రాస్తాం. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఈ సీక్వెన్స్ లో -1 n × n అనే సీక్వెన్స్ లో మీకు డిఫరెంట్ టర్మ్స్ ఏ ఉన్నాయి అన్ని కూడా. అందుకని మీకు SN = రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ కూడా మనకి -1, -2, -3, -4, -5 సో ఆన్ అనేది అన్ని వస్తున్నాయి. ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సెట్ కాబట్టి ఇది రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఇస్ ఇన్ఫైనైట్ కాబట్టి యువర్ సీక్వెన్స్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్ అని చెప్పి చెప్పవచ్చు. అండ్ దిస్ ఈజ్ అన్బౌండెడ్ అన్నాడు. నిన్న మనం బౌండెడ్ అంటే ఉన్న నెంబర్లు అన్నిటికన్నా పెద్ద నెంబర్ చెప్తే బౌండెడ్ అంటాం, ఉన్న నెంబర్లు అన్నిటికన్నా చిన్న నెంబర్ చెప్తే అది బౌండెడ్ అబో బౌండెడ్ బిలో రెండు జరిగితే బౌండెడ్ అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు అన్ని బౌండెడ్ అయ్యా, -1, -2, -3, -5, నెక్స్ట్ 6 వస్తుంది, తర్వాత -7 వస్తుంది. అలాగా మీకు మరి ఉన్న నెంబర్లు అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఎవరిని చెప్పగలరా చూడండి, ఈ సెట్ లో రేంజ్ ఆఫ్ ఎస్ఎన్ లో అన్ని నెంబర్ల కన్నా పెద్ద నెంబర్ ఏమైనా గెస్ చేయగలుగుతారా? ఎవరైనా సరే చేయలేరు, ఎందుకంటే అది సో ఆన్ ఇన్ఫైనైట్, అది
ఎక్కడా సేమ్ నెంబర్ రిపీట్ అవ్వట్లా, అదేమి ఫైనైట్ అయిపోవట్లా, ఇన్ఫైనైట్ సెట్ అది. కాబట్టి ఆ 4 తర్వాత 6 వస్తుంది, 6 తర్వాత 8 రావచ్చు అనుకోండి, అలా ఎత్తునే ఉంటాయి. కాబట్టి అన్నింటికన్నా పెద్ద నెంబర్ మనం చెప్పలేము. కాబట్టి బౌండెడ్ అబౌవ్ కాదు. మరి బౌండెడ్ బిలో అవుతుందా అంటే మైనస్ నెంబర్ వస్తుంది చూడండి, -1, -3, -5, -7, అలాగా నెగిటివ్ నెంబర్లు తగ్గుతూ వస్తున్నాయి. అప్పుడు చిన్న నెంబర్ అన్నిటికన్నా చిన్న నెంబర్ అంటే మనం చెప్పలేము. అందువలన ఇట్ ఈస్ నైదర్ బౌండెడ్ అబౌవ్ నార్ బౌండెడ్ బిలో. కానీ బౌండెడ్ అవ్వడం అంటే రెండు అవ్వాలి. బౌండెడ్ కాదు అంటే ఏ ఒక్కటి కాకపోయినా, బౌండెడ్ అబౌవ్ కాకపోయినా, బౌండెడ్ బిలో కాకపోయినా కూడా అది అన్బౌండెడ్ కిందలోకి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ బౌండెడ్ సెట్, అన్బౌండెడ్ సెట్ అని కూడా అబ్జర్వ్ చేశారు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు 1/n. మనకి ఎంత టర్మ్ ఇస్తున్నాడు అంటే అన్ని పదాలు ఇచ్చేసినట్టే, ఎన్ బదులు 1, 2, 3 మీరు పెట్టుకోండి, పోయి పెడితే మీకు నెంబర్లు అన్ని వచ్చేస్తాయి, సీక్వెన్స్ లో టర్మ్స్ అన్ని వచ్చేస్తాయి. సో S1, S2, S3 అవన్నీ కట్టి చూసుకోండి. అవన్నీ కడితే 1, 1/2, 1/3, 1/4, ఇలాగా మనకి రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్ లో ఆ నెంబర్లు అన్ని ఇందులోకి వస్తున్నాయి. అంటే సీక్వెన్స్ లో ఉన్న టర్మ్స్ అన్ని రేంజ్ లో కూడా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? 1 వేరు, 1/2 వేరు, 1/3 వేరు, అవన్నీ డిఫరెంట్ నెంబర్స్. సో సీక్వెన్స్ లో డిఫరెంట్ టర్మ్స్ అన్నిటిని మనం సెట్ లో రాయాలి. అందువలన అదంతా కలిపి రేంజ్ సెట్ అను. సో రేంజ్ ఇది ఇన్ఫైనైట్ చూడండి, ఇక్కడ ఇక్కడ ఏమి ఫైనైట్ సెట్ కాదు ఇది. అలా ఎన్నైనా వస్తూనే ఉంటాయి. S5 ఎంత అంటే 1/5, S6 ఎంత అంటే 1/6, అలా ఎన్ని కావాలంటే అన్ని టర్మ్స్ వస్తాయి. కాబట్టి అవన్నీ డిఫరెంట్ కాబట్టి దిస్ సెట్ ఈజ్ రేంజ్ సెట్ ఈజ్ ఇన్ఫైనైట్. కాబట్టి యువర్ సీక్వెన్స్ ఈజ్ ఆల్సో ఇన్ఫైనైట్. ఇన్ఫైనైట్ సీక్వెన్స్ లోకి రకాలు ఇవన్నీ. అండ్ ఇట్ ఈజ్ బౌండెడ్ అన్నారు చూసారా, చూడండి సెట్ ఇన్ఫైనైటే, రేంజ్ ఇస్ ఇన్ఫైనైట్, కానీ ఇది బౌండెడ్ సెట్ అన్నాడు. ఎందుకని చూడండి, వీటన్నిటికైనా ఒక పెద్ద నెంబర్ చెప్పగలరు ఎవరన్నా? రేంజ్ సెట్ చూడండి, 1, 1/2, 1/3 సో అని ఉన్నాయి. వాటన్నిటికైనా ఒక పెద్ద నెంబర్ ఎవరన్నా చెప్పగలండి? వీటి ఈ సెట్ లో ఉన్న నెంబర్లు అన్నిటికైనా ఒక పెద్ద నెంబర్ 1 ఉంది. ఇంకా కావాలంటే 2 ఉంది, ఇంకా కావాలంటే 3 కూడా చేసుకోవచ్చు, కానీ ఈ సెట్ లోనే 1 ఉంది. సో 1తో ఈ నెంబర్లన్నీ 1 కన్నా చిన్నవి, ఒక నెంబర్ మాత్రం 1తో సమానమై, 1 అనేది 1తో సమానం. కాబట్టి లెస్ దాన్ ఆల్ నెంబర్స్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. మీకు ఇచ్చిన రేంజ్ సీక్వెన్స్ లో, రేంజ్ ఆఫ్ ఎస్ఎన్ లో, సీక్వెన్స్ ఎస్ఎన్ లో ఉన్న నెంబర్లు అన్నిటికన్నా అన్ని కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని అబ్జర్వ్ చేసి తర్వాత చూడండి. 5 మినిట్స్ లో అయిపోద్ది క్లాసు, అయినా కూడా మళ్ళీ ఒకసారి ఉన్నవాళ్ళందరూ జాయిన్ అవ్వండి. క్లోజ్ చేస్తాను, మళ్ళీ జాయిన్ అయిపోండి ఒకసారి, మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను జాయిన్. తర్వాత ఈ నెంబర్లు అన్నిటికన్నా ఒక చిన్న నెంబర్ చెప్పండి అంటే చెప్పగలరు కదా? 1, 1/2, 1/3, 1/4, ఇటు అన్నిటికన్నా చిన్న నెంబర్. ఆ నెంబర్ అంటే అక్కడే ఉండవలసిన పని లేదు. మీరు ఎక్కడి నుంచైనా బౌండెడ్ బిలో బౌండెడ్ అబౌ అంటే ఒక రియల్ నెంబర్ని మనం కనుక్కోగలిగితే చాలు. ఈ నెంబర్లు అన్నిటికన్నా చిన్న నెంబరు, ఇవన్నీ ఫ్రాక్షన్స్. 1 ఒకటే పెద్ద నెంబర్, మిగతా అన్ని 1/2, 1/3, 1/4 అవన్నీ ఫ్రాక్షన్స్. సో ఈ నెంబర్లు అన్నిటికన్నా చిన్న నెంబరు అన్నా. ఎవరికైనా ఐడియా? 0 ఉంది. ఇంకా కావాలంటే వీటన్నిటికన్నా చిన్న నెంబర్, -1, -2, నెగిటివ్ నెంబర్లు అన్నీ కూడా వీటన్నిటికన్నా చిన్నవే. కాబట్టి వీటన్నిటికన్నా చిన్న నెంబర్ కనుక్కోగలరు మీరు, వీటన్నిటికన్నా పెద్ద నెంబర్ కనుక్కోగలరు. కాబట్టి 0 <0>(1/n) <0 = 1) 0కి 1కి మధ్యలో ఈ నెంబర్లు అన్నీ ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్. చూడండి, సీక్వెన్స్ ఇన్ఫైనైట్, ఎందుకని రేంజ్ ఈజ్ ఇన్ఫైనైట్. రేంజ్ ఇన్ఫైనైట్ అయితే సీక్వెన్స్ ఇన్ఫైనైట్, అయినా కూడా దట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. పైన చూడండి, ఇది రేంజ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఈ సీక్వెన్స్ చూడండి, -1 హోల్ పవర్ n × n, అది కూడా ఇన్ఫైనైట్ సీక్వెన్స్. ఎందుకని రేంజ్ కూడా ఇన్ఫైనైట్, -1, -2, -3 అన్ని సెట్ లో రాసాం, దట్ సెట్ ఈజ్ ఇన్ఫైనైట్. కానీ ఆ సెట్ బౌండెడ్ అవ్వాల, రేంజ్ ఈజ్ బౌండెడ్ కాదు, అన్బౌండెడ్ అని. అలాగా ఒక సీక్వెన్స్ ఫైనైట్ అయి ఉండొచ్చు, ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అయి ఉండొచ్చు, దాని రేంజ్ ఫైనైట్ ఉండొచ్చు, ఇన్ఫైనైట్ ఉండొచ్చు. ఆ రేంజ్ సీక్వెన్స్ యొక్క సెట్ని కూడా మనం బౌండెడ్ అయ్యే అవకాశం ఉంది, అన్బౌండెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మనకి అబ్జర్వేషన్స్. నెక్స్ట్ ఇందాక మనం కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే చెప్పాను, సీక్వెన్స్ లో అన్ని పదాలు ఒకే నెంబర్. చూడండి, ఈ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ కే బిలాంగ్స్ టు ఆర్,
then the sequence SN is called constant sequence. Is called constant sequence. ప్రతి నెంబర్ అంటే ఎస్ సీక్వెన్స్ లో నెంబర్లు 1, 1, 1, లేదా 2, 2, 2, ఎన్ని నెంబర్లు వేసుకున్నా 2 లే రాయండి. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ సీక్వెన్స్. అదే ఇక్కడ రాసే చూడండి, ఇఫ్ ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ కే బిలాంగ్స్ టు ఆర్, దెన్ ద సీక్వెన్స్ బ్రాకెట్ ఎస్ఎన్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ సీక్వెన్స్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ 1 లో ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు 10 అట. ఎప్పుడు? ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు ఎన్, ఎన్ బదులు సఫిక్స్ లో మీరు ఏ నెంబర్ అయినా రాయండి, S1, S2, S3, ఏ టర్మ్ రాసినా ఆ టర్మ్ వాల్యూ 10 అండి. సో దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ సీక్వెన్స్. సో ఇలా ఇచ్చినప్పుడు ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఒక సీక్వెన్స్ ఇస్తే, ఒక సీక్వెన్స్ ని తీసుకుంటే అది కాన్స్టెంట్ సీక్వెన్సా కాదా అనేది అబ్జర్వ్ చేయడానికి అన్ని పదాలను పట్టుకుంటూ వెళ్ళాలి. అన్ని పదాలలో సేమ్ నెంబర్ వస్తే దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్ సీక్వెన్స్. ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన దాంట్లో ఒక నిమిషం. హలో, అన్నీ అర్థమైంది కదా? సీక్వెన్స్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఏంటి, ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఫైనైట్ ఆ ఇన్ఫైనైట్ అంటే రేంజ్ మీద ఆధారపడింది. రేంజ్ సెట్ ఫైనైట్ అయితే సీక్వెన్స్ ఇస్ ఫైనైట్, రేంజ్ సెట్ ఇన్ఫైనైట్ అయితే సీక్వెన్స్ ఇస్ ఇన్ఫైనైట్. సరే, ఇంకేం లేదు కదా, అందరికి అర్థమైంది. హలో హలో, అర్థమైంది. ఇక కాన్స్టెంట్ సీక్వెన్స్ అంటే ఇది మధ్యలో ఆగిపోద్ది, ఆగిపోతే మళ్ళీ నేను కనెక్ట్ చేస్తాను, వెంటనే కనెక్ట్ అవ్వండి. ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మళ్ళీ అప్పుడు క్లోజ్ చేస్తాను, కొన్ని విషయాలు చెప్తాను, అది చెప్పిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాను. జాయిన్ అయిపోండి వెంటనే వాళ్ళని. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ చూడండి, S1 ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు. SN+1 ఈజ్ ఈక్వల్ టు 1+2√ SN-2 అన్నాడు. ఇదేదో ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, N+1 టర్మ్ ఇచ్చాడు, S1 అంటే మొదటి పదం ఇచ్చేసాడు. సో S1 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే మొదటి పదం. నెక్స్ట్ S2 ఎంత అంటే, ఇంకో SN+1 లో 80 2 పెట్టండి, సారీ 80 1 పెట్టండి,